Subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. Latest updates kosam Color Frames channel ni subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. ఆటగాళ్ల సామర్థ్యాన్ని గుర్తించడంలో ఇండియన్ క్రికెట్ మేనేజ్మెంట్ విఫలమవుతుందని మాజీ క్రికెటర్ డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోని, కోహ్లీ కెప్టెన్సీ మధ్య తేడాల గురించి సెహ్వాగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టీంలో టాలెంట్ ఉన్న క్రికెటర్లపై ధోని ఎప్పుడూ ఓ కన్నేసుంచేవాడు. దీంతో టాప్ ఆర్డర్లో ఎవరు బ్యాటింగ్ చేయాలి, మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడాలి అనే దానిపై అతనికి పూర్తి క్లారిటీ ఉండేది. ముఖ్యంగా భారత క్రికెట్ని ముందుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లకి ధోని మద్దతుగా నిలిచేవాడు. కానీ ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కి ఆ క్లారిటీ లేకపోయిందని అభిప్రాయపడ్డాడు. అందుకే కోహ్లీ ఇబ్బంది పడాల్సి వస్తుందని, తన స్థానాన్ని మార్చుకుని తప్పటడుగులు వేశాడని గుర్తు చేశాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానం మార్పు గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ, నెంబర్ 5లో బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ ఓ 4 సార్లు ఆ స్థానంలో విఫలమైతే టీమిండియా మేనేజ్మెంట్ వెంటనే అతని స్థానాన్ని మార్చేస్తుంది. టీంలో గత 3 ఏళ్లుగా ఈ పందా కొనసాగుతుంది. కానీ ధోని కెప్టెన్సీలో ఇలా ఉండేది కాదు. ఎందుకంటే ఏ ఆటగాడు ఏ స్థానంలో సెట్ అవుతాడు అనే దానిపై కెప్టెన్గా ధోనికి చక్కటి అవగాహన ఉండేది. ఒకవేళ ఆ స్థానంలో క్రికెటర్ ఫెయిలైనా ధోని మద్దతుగా నిలిచేవాడు తప్ప వెంటనే మార్చేవాడు కాదు అని వెల్లడించాడు. ముఖ్యంగా ఒక స్థానంలో ఆటగాడు విఫలమైతే అతనికి మద్దతుగా నిలిచి మరికొన్ని అవకాశాలివ్వాలి తప్ప వెంటనే వేటు వేయడం లేదా బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం సరికాదని సెహ్వాగ్ సూచించాడు. రాజ్కోట్లో నెంబర్ 5లో ఆడిన రాహుల్ 52 బంతుల్లో 80 పరుగులు చేయగా, ఇకపై అదే స్థానంలో అతన్ని ఆడించబోతున్నట్టు కోహ్లీ పరోక్షంగా వెల్లడించాడు. నెంబర్ 4లో అంబటి రాయుడు, మనీష్ పాండే, విజయ్ శంకర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ తదితర ఆటగాళ్లని పరీక్షించారు. కానీ అందరూ విఫలమయ్యారు. అయితే శ్రేయస్ అయ్యర్ గత 2 సిరీసులుగా ఆ స్థానంలో నిలకడగా రాణిస్తున్నాడు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అతని స్థానాన్ని 5కు మార్చి ప్రయోగం చేశారు. అది విఫలమైంది. అంబటి రాయుడికి గత ఏడాది నెంబర్ 4లో మరికొన్ని అవకాశాలిచ్చుంటే బాగుండేదని అభిప్రాయాలు కూడా వినిపించాయి. 2014లో టెస్టులకి ధోని రిటైర్మెంట్ ప్రకటించాక విరాట్ కోహ్లీ చేతికి టెస్టు టీం పగ్గాలు వచ్చాయి. ఆ తర్వాత 2017 ఆరంభంలో వన్డే, T20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవడంతో విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యాడు. అయితే అప్పటి నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు వన్డేలో నెంబర్ 4లో సమర్థంగా ఆడే ఆటగాన్ని టీమిండియా మేనేజ్మెంట్ కనిపెట్టలేకపోయింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటగాళ్ల బ్యాటింగ్ స్థానాలపై అప్పట్లో పూర్తి క్లారిటీతో ఉండేవాడని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన 3 వన్డేల సిరీస్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానాన్ని మార్చడంపై మండిపడిన సెహ్వాగ్ కెప్టెన్ కోహ్లీకి ఇప్పటికీ టీం బ్యాటింగ్ ఆర్డర్పై క్లారిటీ రావడం లేదని మండిపడ్డాడు. ఆస్ట్రేలియాతో వాంకటే వేదికగా జరిగిన తొలి వన్డేలో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ ఆ తర్వాత రాజ్కోట్ వన్డేలో 5వ స్థానం, బెంగళూరు వన్డేలో ఓపెనర్గా వచ్చాడు. దీంతో టీం బ్యాటింగ్ ఆర్డర్లో గందరగోళం ఏర్పడడంతో పాటు ఆటగాళ్లు కూడా అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం ఉందని సెహ్వాగ్ హెచ్చరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.